గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. ఎవరారు ఉన్నారు, రెస్పాండ్ అవ్వడమ్మా. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. సో మీ ఫ్రెండ్స్ కి త్వరగా జాయిన్ అవ్వమని చెప్పండి. క్లాస్ స్టార్ట్ చేసేద్దాం. సో లాస్ట్ క్లాస్ లో ఎలక్ట్రిక్ ఐరన్ కోసం మాట్లాడాం. లాస్ట్ క్లాస్ లో ఎలక్ట్రిక్ ఐరన్ ఐరన్ బాక్స్ కోసం మాట్లాడాం. సో ఇన్ ద ప్రెసెంట్ లెక్చర్ వి విల్ సీ వాటర్ హీటర్. ఓకే, వాటర్ హీటర్ అనేది ఏ విధంగా పనిచేస్తుంది, అలాగే దాంట్లో ఏ పార్ట్స్ ఉంటాయి, అలాగే ఏ ప్రాబ్లమ్స్ వస్తే సర్వీసింగ్ అంటే దాన్ని రిపేర్ చేయడం ఎలాగనేది ప్రెసెంట్ లెక్చర్లో చెక్ చేద్దాం, చూద్దాం. సో వాటర్ హీటర్ యొక్క మన డయాగ్రామ్ అబ్జర్వ్ చేస్తే ఈ విధంగా ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది. అయితే ఇక్కడ పాట్స్ విషయానికి చూద్దాం. వాటర్ హీటర్ ని దేనికోసం యూజ్ చేస్తామంటే వాటర్ ని హీట్ చేయడానికి. ప్రవీణ్ ప్లీజ్ మ్యూట్ యువర్ ఆడియో. హలో మిస్టర్ ప్రవీణ్, రెస్పాండ్ అవ్వమ్మా. టీవీ చూస్తూ క్లాస్ వింటున్నావా? రైట్. సో ఇక్కడ వాటర్ హీటర్ అనేది మనకు డిఫరెంట్ పార్ట్స్ ఉన్నాయి. వాటర్ హీటర్ అనేది దేనికోసం యూజ్ చేస్తామంటే బాత్రూమ్ కోసం మనం వాటర్ని వేడి చేయడం కోసం యూజ్ చేస్తాం జనరల్గా. ఇంకా వేరే దానికోసం యూజ్ చేయొచ్చు, కానీ ఎక్కువగా మనం బాత్రూమ్ కోసం యూజ్ చేస్తాం వాటర్ అనేది. సో ఇందులో ఏ పార్ట్స్ ఉంటాయంటే ఫస్ట్ థింగ్ ఏ లిడ్ బుష్. ఓకే, లిడ్ బుష్ అంటే ఇక్కడ ఇది ఒక బుష్ అంటే ఇది ఒక మూత అంతే జస్ట్. సో అలాగే ఇక్కడ బి అనేది ఔటర్ బాడీ, బి అనేది ఔటర్ బాడీ, అండ్ సి దిస్ ఇస్ ఇన్నర్ బాడీ, ఇన్నర్ బాడీ దట్ ఈస్ ఇన్నర్ ట్యాంక్. అలాగే డిఎల్, డిఎల్ డిఎల్ అంటే ఇదంతా దీనంతటిని అవుట్లెట్ అంటాం. సో వాటర్ అనేది ఇటు నుంచి మనకు బయటకు వస్తుంది అవుట్లెట్. అలాగే ఈ ఇది మనకి అవుటర్ బాడీకి ఇన్నర్ ట్యాంక్కి మనకు సెపరేట్ చేస్తుంది. సో ఇక్కడ హీట్ అనేది బయటకు ట్రాన్స్మిట్ అవ్వకూడదు, అవుటర్ బాడీ అనేది వేడెక్కకూడదు. సో హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వకూడదు, అవ్వకుండా ఉండాలి కాబట్టి ఇక్కడ కండక్టివిటీ, థర్మల్ కండక్టివిటీ తక్కువ ఉండే మెటీరియల్ని మనం యూజ్ చేస్తాం. సో అందుకోసం ఇక్కడ ఏం యూజ్ చేస్తామంటే గ్లాస్ వూల్, గ్లాస్ వూల్ అంటే గ్లాస్తో తయారు చేసిన వూల్ అది. సో అంటే పోగుల్లా ఉంటుంది, బట్ ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ గ్లాస్. సో దాంతో ఇన్నర్ ట్యాంక్ని అలాగే అవుటర్ బాడీని సెపరేట్ చేస్తాం. అలాగే ఎఫ్ హీటింగ్ ఎలిమెంట్, ఇక్కడ ఎఫ్ అనేది హీటింగ్ ఎలిమెంట్ షీట్, హీటింగ్ ఎలిమెంట్ షీట్. ఓకే, సో అదేంటంటే ఇక్కడ జి అనేది ఎలిమెంట్, హీటింగ్ ఎలిమెంట్. సో జి అనేది వాటర్ హీటర్ని, వాటర్ని వేడి చేసే కాయిల్ ఇది జి అనేది. సో దాన్ని వాటర్ని సెపరేట్ చేయడం కోసం ఈ సీట్ని యూజ్ చేస్తాం, దట్ ఈస్ హీటింగ్ ఎలిమెంట్ సీట్, సీత్. ఓకే, సో ఇది అంటే వాటర్ హీటింగ్ ఎలిమెంట్ని మనం సెపరేట్ చేస్తుంది, ప్రొటెక్ట్ చేస్తుంది వాటర్ నుంచి. అలాగే నెక్స్ట్ హెచ్ఎం అనేది, హెచ్ఎం అనేది మనకేంటిది, హెచ్ఎం అనేది ఇన్లెట్ అంటే వాటర్ని లోపలికి ఎంటర్ చేస్తుంది. హెచ్ఎం అనేది వాటర్ని లోపలికి ఎంటర్ అవుతుంది ఇటు నుంచి, హెచ్ఎం నుంచి. ఓకే, సో హెచ్ఎం నుంచి వాటర్ అనేది లోపలికి ఎంటర్ అవుతుంది. అలాగే జే థర్మోస్టాట్, ఇక్కడ ఇది ఉంది కదా బ్లాక్గా డార్క్గా ఉంది కదా, ఇది థర్మోస్టాట్ అంటే ఇది టెంపరేచర్ని సెన్స్ చేసే ఒక కాంపోనెంట్. సో దాన్ని అలాగే వాటర్ని ప్రొటెక్ట్ చే సెపరేట్ చేయడం కోసం
ఇక్కడ ఒక మళ్ళీ ఒక షీట్ ని యూజ్ చేసాం. ఓకే, సో ఐ ఈస్ థర్మోస్టాట్ సీట్. ఓకే, థర్మోస్టాట్ ని అలాగే వాటర్ ని సెపరేట్ చేసి ప్రొటెక్షన్ లేయర్ ఇది ఐ అనేది. ఓకే, ఐ అనేది ప్రొటెక్షన్ లేయర్ ఫర్ థర్మోస్టాట్. అలాగే ఇక్కడ కే అనేది డ్రైన్ ప్లగ్. కే అనేది డ్రైన్ ప్లగ్ అంటే ఇందులో వాటర్ అన్ని మనం బయటికి పంపించడానికి, వాటర్ని బయటికి పంపించడానికి క్లీనింగ్ చేసేటప్పుడు ఇది డ్రైన్ ప్లగ్ అనేది యూజ్ అవుతుంది. అలాగే ఎన్ అనేది డోర్ ప్లేట్. సో ఎన్ అనేది ఇదంతా డోర్ ప్లేట్. సో ఇది జనరల్గా రబ్బర్తో తయారు చేస్తారు. సో దీని అంతటి పైన మనకి ఈ సెటప్ ఈ అరేంజ్మెంట్ మొత్తం ఈ డోర్ ప్లేట్ పైన ఫిక్స్ చేస్తారు. సో డోర్ ప్లేట్. అలాగే ఓ అనేది ప్రెజర్ వాక్యూమ్ రిలీజ్ వాల్వ్. ఇక్కడ ఒక చిన్న ట్యాప్ లాగా బయటకు వస్తుంది. సో అదేంటంటే ప్రెజర్ వాక్యూమ్ రిలీజ్ వాల్వ్. సో ఏదైనా ఇంటర్నల్గా ప్రెజర్ అనేది ఇంక్రీజ్ అయిపోయింది అనుకోండి, అప్పుడు ఈ ట్యాంక్ అనేది ఇన్నర్ ట్యాంక్ అనేది ఎక్స్ప్లోడ్ అవ్వకుండా మనకు ప్రెజర్ అనేది అంటే స్టీమ్ అనేది ప్రొడ్యూస్ అయిన స్టీమ్ అనేది ఎక్స్ప్లోడ్ అవ్వకుండా మనకి ఇటు నుంచి ప్రెజర్ అనేది బయటకు వచ్చేస్తుంది. ప్రెజర్ కుక్కర్ పైన ప్రెజర్ వాల్వ్ ఉంటుంది కదా, సేమ్ అలాగే ఇక్కడ ఓ అనేది ఇట్ ఈస్ ఎ ప్రెజర్ వాల్వ్, ప్రెజర్ రిలీజింగ్ వాల్వ్. అలాగే పి అనేది ప్యాకింగ్. సో ఇదంతా మొత్తం ప్యాకింగ్ అనమాట, ప్యాక్ చేస్తారు అంటే జస్ట్ హుక్స్ లాగా ఉంటుంది ప్యాకింగ్, అదంత ఇంపార్టెంట్ కాదు. సరే, ద ఇన్నర్ ట్యాంక్ The inner tank of the heater is made up of hard thick copper. Inner tank C ఉంది కదా, దీన్ని హార్డ్ థిక్ అలాగే కాపర్ మెటీరియల్తో తయారు చేస్తారు. ఔటర్ కేస్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ ఐరన్ షీట్ ఆర్ ఫైబర్. ఫైబర్తో కానీ ఐరన్ షీట్తో కానీ తయారు చేస్తారు. ఓకే, సో అప్పుడే బాడీ అనేది గట్టిగా ఉంటుంది. అలాగే బిట్వీన్ దీస్ హీట్ ఇన్సులేటర్ గ్లాస్ వూల్ ఈ ఉంది కదా, హీట్ ఇన్సులేటర్ని ఫిల్ చేస్తారు. అలాగే డోర్ ప్లేట్ ఈస్ మేడ్ విత్ అట్ ద బాటమ్ దట్ ఈస్ ఎన్. డోర్ ప్లేట్ ఎన్ అనేది బాటమ్ మన ఇన్నర్ ట్యాంక్కి బాటంలో ఉంటుంది, దట్ ఈస్ మేడప్ ఆఫ్ రబ్బర్, రబ్బర్తో తయారు చేస్తారు. అలాగే షీట్ ఫర్ థర్మోస్టాట్ అండ్ హీటింగ్ ఎలిమెంట్ అండ్ ఇన్లెట్ అవుట్లెట్ పైప్స్ ఆర్ కనెక్టెడ్ టు ద డోర్ ప్లేట్. ఈ మొత్తం అరేంజ్మెంట్ ఓకే, ఇక్కడ హీటింగ్ ఎలిమెంట్ దాని యొక్క షీట్, అలాగే థర్మోస్టాట్ దాని యొక్క షీట్, అలాగే ఇన్లెట్ పైప్ అవుట్లెట్ పైప్ ఇవన్నీ మనకి ఎన్ ఈ పైప్ పైన రబ్బర్తో తయారు చేసిన ఈ ప్లేట్ పైన డోర్ ప్లేట్ పైన ఫిక్స్ చేస్తాం. అలాగే థర్మోస్టాట్ అనేది ఇది ఎలా పనిచేస్తుందంటే డ్యూ టు ఎక్స్పాన్షన్ ఆఫ్ మెటల్. ఓకేనా, బాడీ అనేది ఎక్స్పాండ్ అయినప్పుడు టెంపరేచర్ ఇంక్రీజ్ అయినప్పుడు మెటల్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది. సో ఆ ఎక్స్పాన్షన్ యూజ్ చేసుకొని ఈ థర్మోస్టాట్ వర్క్ చేస్తుంది. అయితే మనం టెంపరేచర్ మనం సెట్ చేయడం కోసం మనం ఇక్కడ ఇది ఉంది కదా, ఈ స్క్రూని మనం టచ్ రొటేట్ చేయడం ద్వారా ఆ వాటర్ యొక్క టెంపరేచర్ని ఫిక్స్ చేయొచ్చు. అంటే ఒకసారి సెట్ చేసేలాగా ఒకసారి ఆ స్క్రూని సెట్ చేసి ఆ పొజిషన్ అలా ఉంచేస్తాం. ఎప్పుడు మనకు వాటర్ టెంపరేచర్ అనేది ఆల్మోస్ట్ ఒకే టెంపరేచర్ కావాలి కాబట్టి ఎక్కువగా చేంజ్ చేయాలి బాతింగ్ కోసం. సో ఒకసారి సెట్ చేసిన తర్వాత ఈ స్క్రూని తిప్పి సెట్ చేసిన తర్వాత మనం ఆ టెంపరేచర్ అనేది ఫిక్స్ అయిపోతుంది. మళ్ళీ ఎక్కువగా మార్చాం, మనకు కావాల్సినప్పుడు మళ్ళీ ఈ స్క్రూని తిప్పడం ద్వారా ఆ వాటర్ యొక్క టెంపరేచర్ని సెట్ చేసుకోవచ్చు, మ్యాక్సిమం టెంపరేచర్. ఓకే, నెక్స్ట్ వన్, ది వాటేజ్ ఆఫ్ ద ఎలిమెంట్ రేంజెస్ ఫ్రమ్ 1000 వాట్ టు 3000 వాట్. ద ఎలిమెంట్స్ ఆర్ ఫిట్టెడ్ ఇన్ సైడ్ షీట్ ఆర్ డైరెక్ట్లీ ఇన్ వాటర్ విత్ ప్యాకింగ్. ఓకేనా, ఈ ఎలిమెంట్ అనేది వాటర్లో ఫిక్స్ చేస్తాం, షీట్ లోపల ఫిక్స్ చేస్తాం, లేకపోతే షీట్ లేకుండా కూడా తక్కువ క్వాలిటీ మెటీరియల్ అయితే, తక్కువ క్వాలిటీ వాటర్ అయితే ఈ షీట్ కూడా ఉండదు. సో అది రిస్క్తో కూడుకుంది. ఓకే, ఈ షీట్ ఉండడం వల్ల ప్రొటెక్షన్ ఉంటుంది మొత్తానికి. అలాగే ప్రెజర్ రిలీజ్ వాల్వ్ ఈస్ కనెక్టెడ్ టు వాటర్ ఇన్లెట్ పైప్. ఇక్కడ ఈ వాటర్ ఇన్లెట్ పైప్ ఉంది కదా, సో దానికి ప్రెజర్ రిలీజ్ వాల్వ్ అనేది కనెక్ట్ చేస్తారు.
సో ఒకవేళ ఇంటర్నల్ గా ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అయిపోయింది అనుకోండి, వాటర్ వేపర్స్ తో అప్పుడు ఇది ఎక్స్ప్లోడ్ అయిపోతుంది, పేలిపోతుంది. అలా పేలిపోకుండా ఎక్స్ప్లోడ్ అవ్వకుండా మనకు ఎక్స్ట్రా ప్రెషర్ ఏమైనా ఉంటే ఈ ప్రెషర్ రిలీజ్ వాల్వ్ నుంచి బయటకు వచ్చేస్తుంది ఆ వేపర్ అనేది, అప్పుడు ఈ ఎక్స్ప్లోజన్ ప్రివెంట్ చేయొచ్చు. ఓకే కొన్నిసార్లు మనం ప్రెషర్ కమ్ వాక్యూమ్ రిలీజ్ వాల్వ్ కూడా యూజ్ చేస్తారు. ప్రెషర్ కమ్ వాక్యూమ్ రిలీజ్ ఛాంబర్ కూడా, అంటే ఇంటర్నల్ ప్రెషర్ పెరిగిపోతే అది దాన్ని బయటికి పంపించడానికి, లేదంటే వాక్యూమ్ క్రియేట్ అయిపోయింది అనుకోండి, వాక్యూమ్ క్రియేట్ అయిపోతే సింక్ అయిపోతుంది, అంటే దగ్గరికి సింక్ అయిపోతుంది. అలా సింక్ అవ్వకుండా ఉండాలంటే మనం వాక్యూమ్ని ఫిల్ చేయాలి. సో ఇక్కడ ప్రెషర్ ఇంక్రీజ్ అయిపోయినా వాక్యూమ్ క్రియేట్ అయినా రెండింటికి ఒకే వాల్వ్ అనేది యూజ్ చేస్తారు కొన్నిసార్లు. సో దానివల్ల ఏమవుతుందంటే ఈ పేలిపోకుండా లేదంటే సింక్ అవ్వకుండా మనం ప్రొటెక్ట్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ హౌ ఏ వాటర్ హీటర్ బిల్డ్స్, ఓకే, కన్స్ట్రక్షన్ ఆఫ్ వాటర్ హీటర్. ఇప్పుడు వాటర్ హీటర్ అనేది ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చాయనుకోండి దాన్ని ఏ విధంగా రిపేర్ చేయాలి. సో ఏ విధంగా రిపేర్ చేయాలనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ థింగ్, హీటర్ అనేది వర్క్ చేయట్లేదు అనుకోండి, ఆన్ చేస్తాం హీటర్ వర్క్ అవ్వలేదు. సో అప్పుడు మనం సస్పెక్ట్ చేయాల్సింది ఏంటంటే పవర్ సప్లైలో ఏమైనా ప్రాబ్లం ఉండొచ్చు, లేదంటే ఈ వైర్స్లోనే ఏమైనా ప్రాబ్లం ఉండొచ్చు, లేదంటే ప్లగ్ ఏమైనా ప్రాబ్లం ఉండొచ్చు. సో ఇవన్నీ చెక్ చేసుకోవాలి ఫస్ట్ థింగ్. సో ఒకవేళ అందులో ప్రాబ్లం లేకపోతే మనకి ఇక్కడ థర్మోస్టాట్ ఉంది కదా, సో ఆ థర్మోస్టాట్ ఫాల్ట్ ఉండొచ్చు. సో థర్మోస్టాట్ ఫాల్ట్ ఉండడం వల్ల మనకు ఏమై ఈ పవర్ అనేది ఆన్ ఆఫ్ పోవచ్చు, కట్ ఆఫ్లో ఉండొచ్చు థర్మల్ కట్ ఆఫ్ వల్ల. అంటే థర్మోస్టాట్లో ఫాల్ట్ ఉండడం వల్ల మనకి పవర్ అనేది హీటింగ్ ఎలిమెంట్కి అందకపోవచ్చు. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే థర్మోస్టాట్ని షార్ట్ చేయాలి. రెండు థర్మోస్టాట్కి రెండు లీడ్స్ షార్ట్ చేసిన తర్వాత అప్పుడు ఆన్ అయింది అనుకోండి, అప్పుడు థర్మోస్టాట్ ప్రాబ్లం ఉందని తెలుస్తుంది. సో థర్మోస్టాట్ని రీప్లేస్ చేస్తాం. ఒకవేళ థర్మోస్టాట్ని షార్ట్ సర్క్యూట్ చేస్తాం అయినా ఆన్ అవ్వలేదు. సో అలాంటప్పుడు ఏంటంటే మనకు ఈ వైర్స్లో ఏమైనా ప్రాబ్లం ఉండొచ్చు, వైర్స్లో సప్లైలో లేకపోతే ప్రాబ్లం ఉండొచ్చు, స్విచ్ ఆన్ చేయకపోవచ్చు, ఇంట్లో పవర్ లేకపోవచ్చు, ఇలాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. సో అవి ఆ విధంగా ఒకవేళ హీటర్ అనేది వర్క్ అవ్వకపోతే ఈ విధంగా ట్రబుల్ షూటింగ్ చేసి సర్వీసింగ్ చేయాలి. ఓకేనా? సో అన్నీ బాగున్నాయి అయినా ఆ హీటింగ్ అనేది జరగట్లేదు. సో అప్పుడు మనం సస్పెక్ట్ చేయాల్సింది ఏంటంటే హీటింగ్ ఎలిమెంట్ అనేది, ఇక్కడ హీటింగ్ ఎలిమెంట్ జీ ఉంది కదా, సో దాంట్లో ఏమైనా ప్రాబ్లం ఉండొచ్చు అని మనం సస్పెక్ట్ చేయాలి. సో అప్పుడు ఏం చేయాలంటే ఆ హీటింగ్ ఎలిమెంట్కి డైరెక్ట్గా పవర్ సప్లై ఇస్తాం, డైరెక్ట్గా ఈ వైర్స్ ద్వారా కాకుండా డైరెక్ట్గా పవర్ సప్లై ఇస్తాం. అప్పుడు స్పార్క్ వచ్చింది అనుకోండి, లేదంటే హీటింగ్ కాయిల్ వేడెక్కింది అనుకోండి, దాని అర్థం హీటింగ్ ఎలిమెంట్ బాగా పనిచేస్తుంది అని అర్థం. ఒకవేళ స్పార్క్ రాలేదు వేడెక్కట్లేదు, సో అప్పుడు ఈ హీటింగ్ ఎలిమెంట్ అనేది జీ అనేది హీటింగ్ ఎలిమెంట్ అనేది కాయిల్ అనేది కాలిపో ఉండొచ్చు. సో దాన్ని రీప్లేస్ చేస్తే మనకు మేబీ పని చేయొచ్చు. ఓకేనా? సో కొన్నిసార్లు ఏమవుతుందంటే హీటింగ్ ఎలిమెంట్ వీక్గా ఉండొచ్చు, ఎందుకంటే దాని నుంచి ఫ్లో అయ్యే కరెంటు తక్కువగా అందడం వల్ల అది వీక్గా పనిచేయచ్చు. సో అలాంటప్పుడు హీటింగ్ ఎలిమెంట్ని రీప్లేస్ చేయాలి. ఓకేనా? సో ఇండికేటర్ గోస్ ఆఫ్ బిఫోర్ వాటర్ ఈస్ హీటింగ్ వెల్. కొన్నిసార్లు వాటర్ అనేది బాగా హీట్ అవుతుంది, వాటర్ అనేది బాగానే హీట్ అవుతుంది, కానీ ఇండికేటర్ బల్బ్ అనేది వెలగట్లేదు. అప్పుడు ఏం చేయాలి, మేబీ థర్మోస్టాట్ అనేది ఆఫ్ అయిపో ఉండొచ్చు, మేబీ థర్మోస్టాట్ అనేది ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోవడం వల్ల ఇండికేటర్ ఆఫ్ అవ్వచ్చు, లేదంటే ఈ టెంపరేచర్ అనేది తక్కువ ఉండొచ్చు. ఓకే, మనం స్క్రూతో మనం టెంపరేచర్ ఇనీషియల్గా సెట్ చేయొచ్చు అని చెప్పుకున్నాం. సో ఆ స్క్రూ యొక్క టెంపరేచర్ మన హైకి పెంచడం ద్వారా మనకు కావలసిన హీట్కి వాటర్ అనేది వేడెక్కుతుంది. సో అప్పుడు ఇండికేటర్ కూడా పర్టికులర్ టైంకి ఆఫ్ అవుతుంది. ఓకేనా? పర్టికులర్ మనకు కావాల్సిన టెంపరేచర్ దగ్గర ఆఫ్ అవుతుంది. థర్మోస్టాట్ అనేది కటింగ్ అయ్యి థర్మోస్టాట్ అనేది ఆఫ్ చేయడం ద్వారా ఆటోమేటిక్గా
ఆఫ్ అయిపోవడం ద్వారా మనకి ఇండికేటర్ అనేది ఆఫ్ అవ్వచ్చు. సో అలాంటప్పుడు మనం స్క్రూని హై టెంపరేచర్కి అడ్జస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్ హై ప్రెజర్ స్టీమ్ ఫోర్సెస్ అవుట్. అంటే ఇక్కడ హై ప్రెజర్ స్టీమ్ అనేది బయటకు వస్తుంది అనుకోండి, స్టీమ్ బయటకు వస్తుంది అనుకోండి, అప్పుడు దాని అర్థం ఏంటంటే థర్మోస్టాట్ కట్టింగ్ అనేది పనిచేయట్లేదు, అంటే ఆటోమేటిక్గా థర్మోస్టాట్ అనేది ఆఫ్ చేయట్లేదు. సో దాని అర్థం ఏంటి, వాటర్ అనేది ఓవర్ హీట్ అయిపోతుంది. సో వాటర్ అనేది ఓవర్ హీట్ అయిపోవడం వల్ల ఇంటర్నల్గా వ్యాక్యూమ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఆ వ్యాక్యూమ్ సారీ స్టీమ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది, ఆవిరి అనేది ప్రెజర్ వాల్వ్ నుంచి బయటకు వచ్చేస్తుంది. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే థర్మోస్టాట్ని రీప్లేస్ చేయాలి. హై ప్రెజర్ స్టీమ్ అనేది బయటకు వచ్చేస్తున్నప్పుడు మనం సస్పెక్ట్ చేయాల్సింది థర్మోస్టాట్లో ప్రాబ్లం ఉందని. సో దాన్ని రీప్లేస్ చేయాలి. అలాగే వాటర్ లీకేజ్ త్రూ ఇన్నర్ ట్యాంక్. మనకి జనరల్గా వాటర్ అనేది అవుట్లెట్ నుంచి రావాలి, కానీ ఇంకా ఎక్కడి నుంచి లీక్ అవుతుంది అనుకోండి, దాని అర్థం ఏంటి, ఇక్కడ ఈ పాట్ నుంచి మనకు వాటర్ లీక్ అవ్వచ్చు, అదే థర్మోస్టాట్ సీట్ నుంచి కూడా వాటర్ లీక్ అవ్వచ్చు, లేదంటే ఈ హీటింగ్ ఎలిమెంట్ యొక్క షీట్ నుంచి వాటర్ లీక్ అవ్వచ్చు, లేదంటే ఇన్లెట్ ఇక్కడ ఫిక్స్ చేస్తున్నాం కదా, దీని నుంచి వాటర్ లీక్ అవ్వచ్చు. సో ఇన్లెట్ అవుట్లెట్ వీటి నుంచి కూడా వాటర్ అనేది లీక్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఎక్కడైతే లీక్ అవుతుందో దాన్ని మెటల్ బాడీ ఉంటే దాన్ని మనం వెల్డింగ్ చేయడం ద్వారా ఆ లీక్స్ని క్లోజ్ చేయొచ్చు. రబ్బర్ పాట్ ఉంటే దాన్ని ప్లాస్టిక్తో కరిగించడం ద్వారా సీల్ చేయొచ్చు. ఇంకేదైనా ఆల్టర్నేటివ్ ఉంటే దాన్ని సీల్ చేయడం ద్వారా ఈ వాటర్ లీకేజ్ని మనం ప్రివెంట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ మనకు ఈ వాటర్ హీటర్ యొక్క బాడీ నుంచి ఎలక్ట్రిక్ షాక్ వస్తుంది అనుకోండి, అప్పుడు మనం ఎర్థింగ్ ప్రాపర్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి. అలాగే లేదంటే ఎర్త్ పిన్ అనేది పవర్ సప్లై 3-pin పవర్ సప్లైలో ఎర్త్ పిన్ పైకి ఉంటుంది. సో అది కరెక్ట్గా ఎర్థింగ్ వైర్ కనెక్ట్ అయిందో లేదో చెక్ చేసుకోవాలి. సో మొత్తం మీద ఎర్థింగ్ ఉందో లేదో చూసుకోవాలి, లేదంటే షాక్ వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వైర్స్ ఆర్ వెట్, వైర్స్ అనేవి తడిగా ఉన్నాయనుకోండి, ఓకే, అప్పుడు కూడా మనకు ఇన్నర్ ట్యాంక్ నుంచి మనకు అవుటర్ బాడీ నుంచి షాక్ కొట్టే అవకాశం ఉంటుంది. సో ఎక్కడైతే కరెంట్ ఎక్కడైతే లీక్ అవుతుందో దాన్ని ఐడెంటిఫై చేసి రెక్టిఫై చేయాలి ఎలక్ట్రిక్ షాక్ అనేది వచ్చినప్పుడు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ వాటర్ హీటర్. అందరికి అర్థమైందమ్మా, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఒకసారి మళ్ళీ వీడియో చూసి రన్నింగ్ నోట్స్ ప్రిపేర్ చేయండి. ఓకే సార్. స్క్రీన్ షాట్స్ తీసి గ్రూప్ లో పెట్టండి అమ్మా. ఓకేనా? ఓకే సార్.